ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యువత కాలంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు. ప్రార్థన చేసుకుందాము. ఈరోజు మనకు వాక్య భాగాన్ని సిస్టర్ శ్రావణ్ గారు మనకు చదివి వినిపిస్తారు. ఇక సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా దేవ, మీకు వందనములు తండ్రి. పాపశుద్ధమైనటువంటి మా యొక్క హృదయములను పరిశుద్ధంగా మార్చుకోవడానికి సహాయం చేయండి. మా యొక్క ఆలోచనలను, మా యొక్క అలవాట్లను నీతి నిమిత్తమైన వాక్యపు అనుసంధానమైనటువంటి ఆలోచనలు బ్రతకడానికి మమ్మల్ని నడిపించండి. ప్రభువా, ఈ లోకంలో మేము దేని వెంట పరిగెత్తకుండా మమ్మల్ని మేము నియంత్రించుకునే అవకాశాన్ని, ఆలోచన శక్తిని, బలమైన మనసును మాకు అనుగ్రహించండి. మీ అందు భక్తి శ్రద్ధలతో, మంచి డిసిప్లిన్తో నడుచుకున్నటకు నడవడానికి మీ కృపను దయచేయండి. మా గొప్పతనం ఏమీ లేదు తండ్రి, కేవలము మీరు మా మీద చూపించినటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. దానిని బట్టి మీకు స్తోత్రములు ప్రభు. ఇదిగో ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క కరోనా వల్ల బాధపడుచున్నారో తండ్రి, ఎంతమంది అయితే తండ్రి మరణిస్తున్నారో తండ్రి, వారి కుటుంబాలకు ఆదరణ కలగజేయండి. ఎంతమంది అయితే వ్యాధి బారిన పడి ఉన్నారో వారందరికీ స్వస్థతను అనుగ్రహించండి. నిజమైన దేవుడని వారు తెలుసుకున్నట్లు వారికి ఒక అవకాశాన్ని దయచేయండి. ఇక్కడ ఒకవేళ మరణించి శరీరాలను విడిచిపెట్టినా కానీ తండ్రి, ఆత్మ చావదు, అది మీ దగ్గరికి తిరిగి వచ్చినట్లు ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందడానికి సహాయం చేయమని బైబిల్ని చదువుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు సెల్ఫ్ కంట్రోల్, తర్వాత స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్స్ని వారికి దయచేయమని, ఆత్మఫలములు వారు సంపూర్ణంగా వారు దేవుడు భద్రపరుచుకుంటూ సహాయం చేయమని క్రీస్తేశ్వర నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అసత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే, క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించడానికి గాండ్రిస్తున్నాడు. ఖడ్గముతో కదన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు. అడ్డు తగిలే అపవాది అనుచరుల కుద్దుక తెంపే నిజబలుడు. వెన్ను చూపని వీరుడు ధీరుడు విశ్వ విజ్ఞాన సార్వభౌముడు. ధైర్యం నిండిన ధీరోదాత్తుడు శత్రువు కట్టిన కోటలు కూల్చే క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, ఏసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం, ఏసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. ఏసుక్రీస్తులో తప్ప లేదు లోకాన రక్షణ, ఏసుక్రీస్తులో తప్ప లేదు పాప క్షమాపణ. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు.
మనిషికి మరణం తథ్యం, అది యేసుకు కూడా అగత్యం. జనన మరణాల నియమం ఆదాము నుండి సంక్రమణం. ఆదాము నుండి వచ్చిన యేసు అందరిలా మరణించాడు, పునరుత్థానం పొందు వారిలో మొదటి వాడుగా లేచాడు. భూమి మీద పుట్టిన ప్రతివాడు తప్పకుండా మరణించాలి, వాడు తిరిగి లేవాలంటే నా యేసుక్రీస్తు మరణించాలి. ఆదాము వలన లోకంలోనికి పాపం మరణం వచ్చింది, యేసు చేసిన బలియాగం ఆ మరణపు ముళ్ళును విరిచింది. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. శతాబ్దపు కాలం అపోస్తలులందరి సాక్ష్యం, కనివిని వ్రాసిన వైనం పరిశుద్ధాత్ముని ప్రేరణ. కళ్ళతో చూసి వ్రాసిన వారు చేసిన ప్రకటన నమ్మాలా, 600 ఏళ్లకు పుట్టిన ప్రవక్త చెప్పిన మాటలు నమ్మాలా. మృతులకు పునరుత్థానం ఉందని బైబిలు ఘోషిస్తుంది, యేసు మరణమే కల్లైతే అది ఎలా సాధ్యమవుతుంది? ఇది నమ్మి బాప్తిస్మముందిన వాడే పొందుకుంటాడు రక్షణ, నమ్మని వాడికి యుగ యుగాలు ఆ పాతాళములో యాతన. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. యేసుక్రీస్తులో తప్ప లేదు లోకాన రక్షణ, యేసుక్రీస్తులో తప్ప లేదు పాప క్షమాపణ. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనే వాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. ప్రభువు నందు ప్రియులైన నా ప్రియ సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి నామం పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. రాజుల మొదటి గ్రంథం 5, 6, 7, 8, 9 అధ్యాయాలను చదువుకుందాం. మొదటిగా 5వ అధ్యాయం చదువుకుందాం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను నద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. హీరాము నద్దకు సొలొమోను ఈ వర్తమానమును పంపెను: యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదు. ఇప్పుడు శత్రువు ఒకడను లేకుండాను, అపాయమేమయూ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిము, నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటకుయందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరనూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను.
హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించదనను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకుందు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మారులను పంపించగా సొలొమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షకులకును ఆహారముగా 200,000 తూముల గోధుమలను 3,800 పల్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానం చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీలందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనుకును పంపించెను. 1 నెల లెబానోన్లోను 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మంది పర్వతములయందు మ్రాలులు నరుకువారు 80,000 మంది నుండిరి. వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రాలులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రాలులను రాళ్లను సిద్ధపరిచిరి. 6వ అధ్యాయం చదువుకుందాం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలీయులు ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 63 మూరల పొడవును 20 మూరల వెడల్పును 30 మూరల ఎత్తు గలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలము సుత్తిగొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునూ వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరము కూడి పార్శ్వమును ఉండెను. మధ్య అంతస్తు గదికి మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చక్రముండెను. ఈ ప్రకారము అతడు మందిరమునకు కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూరములతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తుగలవై దేవదారు దూలములతో మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవాకు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన యెడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
అతడు మందిరపు లోపల గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశాను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగం మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాను. వీటిని గర్భాలయములకై అనగా అతి పరిశుద్ధమైన స్థలముకై అతడు లోపల కట్టించాను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మందిరం లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒకటేనను కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరం లోపల గర్భాలయమున సిద్ధపరిచెను. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 20 మూరల ఎత్తు గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఇలాగుననే పొదిగించెను. ఇలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయమునద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కేరుబులను ఒలివ కర్రతో చేయించెను. ఒక్కొక్క కేరుబునకు 5 మూరల పొడవు గల రెక్కలుండెను. ఒక రెక్క చివరి మొదలుకొని 2వ రెక్క చివరి మట్టుకు 10 మూరల పడవు. 2వ కేరుబును 10 మూరల గలదై ఉండెను. కెరూబులు 2 ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి ఉండెను. ఒక కేరూపు 10 మూరల ఎత్తు, 2వ కేరూపు దాని వలనే ఉండెను. అతడు ఈ కేరూపులను గర్భాలయములో ఉంచెను. ఆ కేరూపులు రెక్కలు విప్పుకొని ఒక దాని రెక్క ఇవతలి గోడకును 2వ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కేరుబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కేరుబులను తమాల వృక్షములను వికసించి పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలివ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధకం మీద కమ్మియు నిలువు కమ్మలను గోడ వెడల్పులో 5 భాగములు వెడల్పు ఉండెను. 2 తలుపులు ఒలివ కర్రవి. వాటి మీద కేరుబులను తమాల వృక్షములు వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కేరుబుల మీదను తమల వృక్షముల మీదను బంగారమును పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలివ కర్రతో 2 నిలువు కమ్మలను చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా నుండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కేరుబులను తమాల వృక్షములను వికసించి పువ్వు పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను. మరియు లోపలనున్న సాలను 3 వరుసల చెక్కిన రాళ్లతోనూ 1 వరుసన దేవదారు దూలముతో కట్టించెను. 4వ సంవత్సరం జీపను మాసమున యెహోవా మందిర పునాదులు వేయబడిను. 11వ సంవత్సరమున బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. 7వ అధ్యాయం చదువుకుందాం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను. మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదులపైన దేవదారు కర్రతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుసకు పైగా 15 చొప్పున 3 వరుసలు ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. తలుపుల యొక్క కిటికీల యొక్క స్తంభములు చచ్చౌకముగా ఉండెను. 3 వరుసలలోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. మరియు అతడు స్తంభములు గల యొక్క మంటపమును కట్టించెను. దాని పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. 1 మంటపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట నుండెను. తరువాత తాను
తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మంటపమును కట్టించాను. దాని నట్టిల్లు కొనమొదలుకొని దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణంలో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించాను. మరియు సొలొమోను తాను నివాసమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించాను. ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినటివియు, రంపముల చేత కోయబడినటివియు, మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపునున్న వెలుపల భాగమును ఉండెను. దాని పునాది 10-8 మూలలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లను దేవదారు కర్రలను కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్లను, 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరంలోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను. రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను నద్దకు వచ్చి అతని పని అంతయు చేశాను. ఏమనగా, అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసాను. ఒక్కొక్క స్తంభము 18 మూరల విడివి గలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసాను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీద ఉన్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను. అవి పీటకు 7 కలిగి ఉండెను. ఇలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేశాను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేశాను. మరియు స్తంభముల మీద పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పం వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభములు మీదనున్న పీటల మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసగా చుట్టునుండెను. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించాను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వం స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఇలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. మరియు అతడు పోతపనిలో ఒక సముద్రమును చేశాను. అది ఈ తట్టుపై అంచు మొదలుకొని ఆ తట్టుపై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచున క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రపు చుట్టూను ఆవరించి ఉండెను. అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోతపోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కునను, 3 పడమటి దిక్కునను, 3 దక్షిణ దిక్కునను, 3 తూర్పు దిక్కునను చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తెడు దళసరిగలదై ఉండెను. దానిపై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెల పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేశాను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పనిరీతి ఏదనగా వాటి ప్రక్క పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములను, ఎడ్లను, కేరూబులను ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. సింహముల క్రిందను, ఎడ్ల క్రిందను వ్రేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఈ దిమ్మలు తొట్టి కింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను. మరియు దాని మూతి
పైపేట యందును మీదకు మోరేసి నిడివి నిడివి. అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మోరొన్నర నిడివి. మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చిక్కిన పనులు గలవు. ఇవి గుండ్రని విడిగా చచ్చౌకముగా ఉండెను. మరియు ప్రక్క పలకల క్రింద నాలుగు చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము మోరెడున్నర నిడివి గలవై ఉండెను. ఈ చక్రముల పని రథ చక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులను అడ్డలను పూటీలను ఆకులను పోత పనివే ఉండెను. ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు. ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను. మరియు స్తంభమును పై చుట్టూను జేనడి ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభమును పైనున్న జవలను ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కేరూబులను సింహములను తామల వృక్షములను ఒక్కొక్క దాని చోటున బట్టి చుట్టూను దండలతో వాటికి చెక్కెను. ఈ ప్రకారము అతడు 10 స్తంభములను చేశాను. అన్నిటి పోతయను పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను. తరువాత అతడు 10 ఇత్తడి తొట్లను చేశాను. ప్రతి తొట్టె 720 తూములు పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. మందిరపు కుడి పార్శ్వమున 5 స్తంభములను మందిరము యొక్క ఎడవ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణమును ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడి పార్శ్వమును ఉంచెను. మరియు హీరాము తట్లను చేటలను గిన్నెలను చేశాను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పనియంతయు ముగించెను. 2 స్తంభములను ఆ 2 స్తంభముల మీదనున్న పైపీటలను పల్లెములను ఆ స్తంభములను పైపీటల పల్లెములను కప్పిన 2 అల్లికలను ఆ స్తంభముల మీదనున్న పైపీటల 2 పల్లెములను కప్పిన అల్లిక ఒకటింటికి 2 వరుసల చొప్పున 2 అల్లికలను 400 దానిమ్మ పండ్లను 10 స్తంభములను స్తంభముల మీద 10 తొట్లను ఒక సముద్రమును సముద్రము కింద 12 ఎడ్లను బిందెలను చేటలను గిన్నెలను వీటన్నిటిని రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేశాను. ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను. యోర్దాను మైదానమందు సుక్కోతునకు సారేతానునకు మధ్య జిగట భూమి అందు రాజు వాటిని పోతపోయించెను. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేశను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడలేకపోయాను. మరియు సొలొమోను యెహోవా మందిర స్తంభమైన తక్కిన ఉపకరణములన్నిటికీ చేయించెను. అనగా బంగారపు బలిపీఠము సముఖపు రొట్టెల నుంచు బంగారపు బల్లలను గర్భాలయము మందర కుడి పార్శ్వమున 5 ఎడమ పార్శ్వమున 5 10 బంగారపు దీపస్తంభములను బంగారపు పుష్పములను ప్రమిదలను కారులను మేలిమి బంగారపు పాత్రలను కత్తెరలను గిన్నెలను ధూప కలశములను అంతర్మందిరమును అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపునకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారుపు బంధులను వీటన్నిటినీ చేయించాను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణలను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. 8వ అధ్యాయం చదువుకుందాం. అప్పుడు సియోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఏతనిమని 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను నొద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకుని రాగా రాజైన సొలొమోనును అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీలకు సమాజకులందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప సఖ్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి.
మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కేరూబులు రెక్కల క్రింద దానిని ఉంచిరి. కేరూబుల రెక్కలు మందస స్థానం మీదకి చాపబడెను. ఆ కేరూబులు మందసమును దాని దండెలను పైతట్టును కమ్మెను. వాటి కొనలు గర్భాలయమును ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను. గాని ఇవి బయటకి కనబడలేదు, అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీయో లేకపోయెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేది. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలము అందులో నీవు నివసించుటకే నేనొక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలుల సమాజమంతయు నిలిచియుండగా ఇశ్రాయేలుల సమాజకులందరికీ ఇలాగూ దీవించెను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. నేను ఇశ్రాయేలులకు నా జనులను ఐగుప్తుల నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని ఎందుండునట్లుగా ఇశ్రాయేలుల గోత్రస్థానములలో ఏ పట్టణములనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు. కానీ ఇశ్రాయేలులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చాను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటకు యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలుల మీద సింహాసనయుడైన ఉండి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచితిని. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీదట నిలువబడి ఆకాశము తట్టి చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలుల దేవ, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి యగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలుల దేవ, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారే, నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడే ఇశ్రాయేలుల మీద సింహాసనుడైన వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి యగును దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలుల దేవ, దయచేసి నీ దాసుడను నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవ, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపములను అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను పెట్టు మర్రను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండినట్లు ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువా ఆ స్థలమైన ఈ మందిరపు తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును
నీ జనులైన ఇస్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినప్పుడల్లా మమ్మను క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. మరియు ఇశ్రాయేలులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమున ఒప్పుకొని ఈ మందిరమును నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తన పాపములను విడిచి నీ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలులకు ఈ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు, దేశమందు క్షామము గాని తెగులు గాని గాడుపు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురులు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారికిని ముట్టడి వేసినను. ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొనును గదా. ఎప్పుడైనాను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదవగనుగా నీవు ఆకాశము నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి వర్తమానము బట్టి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. మరియు ఇశ్రాయేలులకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువును ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరపు తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించి ఏ స్థలముకైనాను బయలుదేరినప్పుడు నీవు కోరుకొని నా పట్టణము తట్టు నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవాకు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించుము. పాపము చేయనివాడు ఒకడును లేడు. వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకుని వారికి శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గర అయినట్టు గాని ఆ శత్రువుల దేశంలోనికి చేరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకుని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేసిదమని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపములు చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టు నీవు కోరుకొని నా పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరపు తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు నీ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనుపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. వారు ఐగుప్తి దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపముల మీద ఇశ్రాయేలులకు నీ జనులు చేయు విన్నపముల మీదను
దృష్టించి వారు ఏ విషయములయందు నిన్ను వేడుకుందురో ఆ విషయములందు వారి విన్నపములను నాలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తుల నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లును లోకమందున్న జనులందరిలో నుండి వారి ప్రత్యేకించితివి కదా. సొలొమోను ఎలాగో ప్రార్థించుటయు విన్నపములు చేయుటయు ముగించి ఆకాశపు తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం మీదట మోకాళ్ళు నుండి మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేల సమాజమంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక మాటైన తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనల్ని వదలకను, విడవకను, మన పితరులకు తోడుగా నుండినట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ఆయన తన దాసుడైన నా కార్యమును ఇశ్రాయేలులకు తన జనుల కార్యములను అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపములు చేసిన ఈ మాటలు రేయింబావులు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు తెలుసుకుందరు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినముందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములు చేకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను, 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠించేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువులను, క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము మందర నున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువులను, క్రొవ్వులను అర్పించాను. మరియు ఆ సమయమున సొలొమోను అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ హమాతునకు పోవు మార్గమును మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహా సమూహములను 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖము ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదుకును ఇశ్రాయేలులకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు పోయిరి. 9వ అధ్యాయం చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరును కట్టుటయు తాను చేయకూరినదంతయు చేయుటయు ముగించిన తరువాత గిబియోనిలో ప్రత్యక్షమైనట్లు 2వమారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చాను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమున అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండునట్లు నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంత ప్రకారము చేసి నా కట్టడలను, విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయేలీల మీద సింహాసనీయుడై ఉండుట ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇస్రాయేలీల మీద నీ సింహాసనమును చిరాకాలము వరకు స్థిరపరచదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుటమాని నేనిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగున ఎందుకు చేశానని అడుగగా జనులిట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను
ఆధారము చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాళ్ళను సలరు వృక్షపు మ్రాళ్ళను బంగారమును అతనికి ఇచ్చియున్నందున సొలొమోను గలిలే దేశమందున్న 20 పట్టణములను హీరాము కప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మనుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరును మిల్లోను ఎరుషలేము యొక్క ప్రాకారమును హాసోరు మిగిద్దో గెజేరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజేరు మీదకి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను గెజేరును కట్టించి మరియు దిగువను బేత్ హోరే హోరోను బయాతాతును అరణ్యములోనున్న తద్మోనును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములను ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను ఎరుషలేమునందున్న లెబానోనునందున్న తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇస్రాయేలీలు కాని అమోరియులు హిత్తియులు పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి. ఇస్రాయేలీలు వారిని నిర్మూలము చేయకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది. అయితే ఇస్రాయేలీలలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రనువారుగాను తనను సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదు పురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద 7 ఏళ్లలో 3 మూరల దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూప ద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశము ఎర్ర సముద్ర తీరమందున్న ఎలాతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను నద్దకు తీసుకుని వచ్చిరి. నాతో పాటు ఏకీభవించి ఈ అధ్యాయాలను చదివిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ వందనాలు.